నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఎలాంటి సిచ్యువేషన్లో అయినా కూడా ధైర్యంగా ఉండాలి, తెలివిగా ఉండాలి. మనం ఆడపిల్లలకు కానీ మగపిల్లలకు కానీ చెప్తూ ఉంటాం, ఇప్పుడు మనం మామ్ కాబట్టి ఆడపిల్లల గురించి మాట్లాడుకుందాం. చిన్న పెద్ద అన్న తేడా లేదు, సిచ్యువేషన్ బట్టి బిహేవ్ చేయాలి. అది తెలివిగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి. ఇలా ఇన్స్పిరేషనల్గా చెప్పడానికి ఏమన్నా పాత రకం స్టోరీస్ ఏమన్నా ఉన్నాయా? మనం ఎక్కువగా ఆడవాళ్ళ కథలు చెప్పుకుంటాం. అవునండి. కథా సరిత సాగరంలో మంచి మంచి కథలు ఉన్నాయి, చాలా కథలు అందులో చెప్పాం. కీర్తిసేన కథ అవి చెప్పాం కదా. అవునండి. అవన్నీ కథా సరిత సాగరంలోవే. అయితే కథా సరిత సాగరంలో ఉపకోశ అనే ఒక అమ్మాయి కథ చెప్తాం. అమ్మాయి పేరు ఉపకోశ. ఆవిడ పేరే ఉపకోశ. మరి అమ్మాయి అంటే చిన్నపిల్ల ఏం కాదు, వివాహితే. అయితే ఉపకోశ కథకి ముందు చాలా కథ ఉంది, తర్వాత చాలా కథ ఉంది. ఉపకోశ కథ మాత్రమే చెప్పుకుందాం. ఓకే. ఉపకోశ భర్త వరరుచి అని ఆయన ఒక కవి. ఏం పేరండి? వరరుచి. వరరుచి. ఈ వరరుచి కాళిదాస్ కాలంలో కూడా ఉన్నారని చెప్తారు. ఉన్నారని చెప్తారు. ఈయన ఒక వరరుచి. ఈ వరరుచి ఏం చేశారంటే తపస్సు చేసుకోవటానికి వెళ్ళాడట. వెళ్తూ ఏం చేశాడు, భార్యని అంతకుముందు ఎక్కడో చూసి అమ్మాయి చాలా నచ్చి పెళ్లి చేసుకున్నాడు. వివాహమైంది, కొంతకాలం కలిసి ఉన్నారు. తర్వాత ఆయన ఎక్కడికో తపస్సు చేసుకోవడానికి కొంతకాలం, అంటే మెడిటేషన్ లాంటిది ఏదో, ఇంకా కొంచెం వ్యాకరణాన్ని దాన్ని సాధించడానికి, భాషను సాధించడానికి తపస్సు చేసుకోవడానికి వెళ్ళాడు. ఈ వెళ్తూ వెళ్తూ ఏం చేశాడట, హిరణ్యగుప్తుడని ఒక వ్యాపారస్తుడికి తన భార్య పోషణార్థం కొంత ధనం ఇచ్చెళ్ళాడు. అంటే పెద్ద ఎత్తునే ఇచ్చాడు, పెద్ద ధనమే. భార్య దగ్గర ఏదో కొద్దిగా డబ్బు ఉంది, పెద్ద ఇల్లు వాకిలి ఉన్నాయి. అమ్మాయి నేను కొంతకాలం వెళ్ళొస్తానన్నాడు. సరే వెళ్ళాడు. ఈ ఉపకోశ మహాసౌందర్యవతిట. ఆవిడ చాలా చక్కగా ఉండేది. ఒక ఐదారుగురు చెలికత్తెలు, ఇంట్లో పనిచేసే వాళ్ళు వాళ్ళు ఉన్నారు. వీళ్ళకి సరిపడా వస్తు సామాగ్రి ఉంది, ధనము ధాన్యం ఏవో కొంత ఉన్నాయి. ఏదైనా పెద్ద ఎత్తున డబ్బులు కావాలంటే హిరణ్యగుప్తుడి దగ్గర డబ్బులు ఉన్నాయి, తీసుకోమని వార్త చెప్పాడు ఈ అమ్మాయికి. ఓ రోజు ఏం చేసిందట, ఈ అమ్మాయి గుళ్ళోకి వెళ్ళింది. ఈవిడ ఉపకోశ వెళ్ళేసరికల్లా ఆ ఊరి రాజుగారి దగ్గర ఉన్నటువంటి చిన్న మంత్రి, ఓ 10 మంది మంత్రులు ఉంటే ఆఖరి వాడి, బాగా యంగ్ వయసులో ఉన్నాడు. అతను ఏం చేశాడు, ఈ అమ్మాయిని చూసి అబ్బా ఎంతో బాగుందని ఆ అమ్మాయి దగ్గరకు వచ్చాడు. నీ భర్త లేడు, నువ్వు నాతో రమ్మని అడిగాడు. అనేసరికల్లా ఈ అమ్మాయి భయమేసింది, కాదని తప్పించుకుంది. అక్కడి నుంచి ఇంకా కొంచెం ముందుకెళ్ళేసరికల్లా ఆ ఊరి పురోహితుడు, ఆ ఊళ్ళో ఉన్న ఒక పురోహితుడు, ఒక ఆయన కూడా, ఈమె నువ్వు చాలా అందంగా ఉన్నావు, నువ్వు ఎలాగో ఒంటరిగా ఉన్నావు కదా, నాతో స్నేహం చేయమని అతను అడిగాడు. ఇంకా ఇంకొక ముందుకెళ్ళాక కోశాధికారి కూడా ఈ అమ్మాయి వెనకాల పడ్డాడు. వీళ్ళు 3 మనుషులు. వీళ్ళని తప్పించుకుని ఆవిడేమనుకుంది, అయ్యో ఇలాంటి సమస్యలు వస్తున్నాయి ఏమిటి నాకు, వీళ్ళ నుంచి ఎట్లా తప్పించుకోవాలి, ఈ ఊరేమో మా కుటిల్లు కాదు, అత్తవారిల్లు. భర్త ఉంటే ఒక కాపలా ఉంటుంది, భర్త ఉంటే వేరే, ఇప్పుడు ఆయనేమో లేడు, నేనేం చేయాలి అని ఏం చేసింది. సరే ఏదో పెద్ద ఎత్తున పూజ చేసుకుందామనుకుంది, ఏకాదశి రుద్రాభిషేకం చేయించుకోవాలి ఇంట్లో. ఇంట్లో రోజువారీ ఖర్చులకు ఉన్నాయి కానీ ఏకాదశి రుద్రం అంటే పండితులని వాళ్ళని వెళ్ళి బ్రాహ్మణులని పిలవాలి, అందరికీ డబ్బు దక్షిణివ్వద్దు, అందుకని హిరణ్యగుప్తుడి దగ్గరికి వెళ్ళింది. దాసిని తోడు తీసుకుంది. అయ్యా కొంత ధనం కావాలి, మన నా భర్త నీ దగ్గర ఉంచారు కదా, మీ ఆయన నా దగ్గర ఎక్కడ డబ్బులు పెట్టాడు, లేవన్నాడు అతను. అని ఏమన్నాడు, నువ్వు ఒంటరిగా ఉన్నావు కదా, నాతో స్నేహం చెయ్యి, నీకు కావాల్సిన డబ్బు ఇస్తానన్నాడు. ఈ అమ్మాయికి ఏం చేయాలో తెలియలేదు. ఇదేమిటి ఇంత పుల్లుల బోనుగా ఉంది ఈ ఊరు, దారిపోతుంటే మంత్రి వెంటపడతాడు, పురోహితుడు వెంటపడతాడు, కోశాధికారి వెంటపడతాడు, భర్త తాలూకు స్నేహితుడైన హిరణ్యగుప్తుడు కూడా వెంటపడుతున్నాడు. వీళ్ళ నలుగురు నుంచి ఎట్లా తప్పించుకోవాలి? కళ్ళ నీళ్ళు పెట్టుకుంటూ ఇంటికి వచ్చేసింది. వస్తూ ఉంటే ఏమైందట, మధ్యదారిలో ఓ చోట ఒక బ్రాహ్మణ ఇంట్లో చిన్న తడికల దగ్గర ఓ పళ్ళెం ఇట్లా పైకి పెట్టారట. పళ్ళెం కింద దీపం ఉంది, పళ్ళెం కింద దీపం పెట్టి దాని మీద పళ్ళెం, ఇత్తడి పళ్ళెం బోర్లిస్తే కాటిక బారుతుందని చేస్తారు, అది చీకటి గదిలో పెట్టుకుంటారు. అసలుగా మామూలుగా కాటిక చేసే విధానం. ఆ కాటిక బారుతున్న పళ్ళెన్ని చూసేసరికల్లా అమ్మాయికి ఒక ఐడియా వచ్చింది. ఏం చేసింది, ఏమే మన దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, అక్కడ 2 వీసలు, 2 లీటర్ల సీర్ల ఆముదం కొనుక్కురా, కాటిక కూడా కొనుక్కురా బజార్ నుంచి అని చెలికత్తెని పంపించింది. సరే ఏం చేసింది, ఇంటికి వెళ్ళాక 4 ఉత్తరాలు రాసి ఒక చెలికత్తి చేతికిచ్చి 4 దగ్గరికి పంపించింది. ఇవ్వమని మా ఎవరికి కనపడకుండా మొదటి జాములో రమ్మని ఒకడికి, 2వ జాములో రమ్మని 2వవాడికి, 3వ జాములో రమ్మని 3వవాడికి, 4వ జాములో రమ్మని 4వవాడికి 4 గురికి కబురు చేసింది. సరే ఏమైంది, అప్పుడు ఊళ్ళల్లో కరెంట్ అది ఉండేది కాదు. చీకటి పడ్డాక దీంట్లో ఏమిటంటే మెయిన్ రోడ్ల మీద రాచబీధుల్లో కాగడాలు అవి వెలిగించేవాళ్ళు.
మధ్య మధ్యలో కొన్ని చోట్ల సైనికులు కాపలాగా ఉండి కొంతమంది ఉండి అక్కడ ఐదారు కాగడాలు ఉంటే కనువీలుకు కనపడేది, కానీ మంచి వెలుతురు కాదనమాట. ఎవరైనా వెళ్ళాలంటే ఏలాంతరో కాగడావో చేత్తో పుచ్చుకొని వెళ్ళేవారు. ఇళ్లల్లో చీకటే, అందరూ పిందరాళ్ళే భోజనాలు చేసుకుని పడుకునేవాళ్ళు. రాత్రిళ్ళు రోడ్ల మీద తిరిగితే వాళ్ళు దొంగలే కావాలి. అయితే రమ్మన్ రమాన తర్వాత ఏం చేసింది, కాటుకు తెప్పించుకుంది. ఆముదం, వాళ్ళ ఇంట్లో కూడా కొంత ఆముదం ఉంది. ఈ ఆముదాన్ని కాటుకని కలిపి ఒక పెద్ద గంగాళంలో పోసి కలిపి పెట్టుకున్నారు. ఆముదము కాటుక కలిసేసరికల్లా ఆముదము కాటుక ఆముదంగా తయారవుతుంది, నల్లగా ఉంటుందన్నమాట. అక్కడి నుంచి గోను సంచులు, రెండు మూడు గోను సంచులు చూపి చిన్న చిన్న ముక్కలు చేసి అందులో పడేశారు ఆ గంగాళంలో. బాగా రెండు వీసలేమో పది వీసలు పది సేర్లు తెప్పించి ఉంటుంది, రెండు సేర్లు కాదు అసలు, బాగా గంగాళానికి అవ్వాలి కదా. కలిపి పెట్టుకున్నారు ఈ కాటుకని ఆముదాన్ని. అక్కడి నుంచి అన్ని గదుల్లోనూ చిన్న చిన్న దీపాలు వెలిగించారు. తొలిజాము అవ్వగానే మొదటివాడు ఒక ఆయన వచ్చాడు. ఇవి వచ్చింది ఎవరు, కుమార సచివుడు అంటే ఆఖరి మంత్రి, చిన్న మంత్రి అనమాట. ఆయన మంచి యంగ్స్టరు, చక్కగా బాగున్నాడు. ఏమిడేమంది, శుభ్రంగా స్నానం చేయండి, మీరు బయట నుంచి వచ్చారు కదా, తర్వాత మనిద్దరం కలిసి కూర్చొని డిన్నర్ చేస్తూ కబుర్లు చెప్పుకుందామంది. స్నానం చేయాలంటే ఇప్పట్లాగా ఏదో బాత్రూంలోకి వెళ్ళి ఓ చెంబు నీళ్ళు పోసుకోవడం కాదు, చక్కగా తలంటుకోవాలి. ఈ తలంటుకోవడానికి వీళ్ళింట్లో దాసీలు ఉన్నారు కదా, ఓ తీసుకెళ్ళారు. అక్కడి నుంచి ఆయన ఉన్న ఆయన తీసుకెళ్ళిన గదిలో ఒక చిన్న దీపమే ఉంది. ఓ చోట చక్కగా దుస్తులు అవి విప్పించి ఓ చిన్న గోచిపాత మాత్రం, అంటే కౌపీన ధారిగా, బట్ మరి నూనె రాసుకోవాలంటే బట్టలు ఉంచుకొని రాసుకోరు కదా, చిన్న గోచి పెట్టుకుని కూర్చుంటారు. ఆయన గట్టు మీద కూర్చుంటే ఈ దాసీలు అందరూ మంచి బ్రహ్మాండంగా మసాజ్ చేస్తున్నారు ఆయనకి. గోన్ సంచి ముక్కలు తుంచి పడేశారు కదా, అది కాటుక నూనెలో ముంచి చేస్తే మామూలుగా స్క్రబ్ అవుతుంది బాడీ. ఆయనకి నిద్ర వచ్చేంత బ్రహ్మాండంగా మసాజ్ చేశారు. మసాజ్ నెపంతో నెత్తి మీద కాలుగోరుతో సహా పైనుంచి కింద దాకా ఈ కాటుక ఆముదాన్ని ఫుల్గా పట్టించారు, కళ్ళు తప్ప మొత్తం పట్టించారు. బాగా రుద్ది ఈనక రుద్దేశారనమాట. ఇంతలో ఏమైంది, తలుపు కొట్టారు ఎవరో, పురోహితుడు గొంతు వినపడింది. అక్కడి నుంచి సేల్కత్తన్నాను, అయ్య బాబోయ్ పురోహితుడు వచ్చాడండి, ఆయనేమో మా అయ్యగారికి ఫ్రెండు, మిమ్మల్ని కానీ ఇక్కడ చూశాడు, అమ్మగారి కొంప మునిగిపోతుంది, ఉండండి హాల్లో ఒక చోట దాక్కుందరు కానీ చెప్పారు. ఈ లోపల ఈవిడేం చేసి వీళ్ళు మసాజ్ చేస్తుండగా ఆవిడ ఇంకో ఇద్దరు ముగ్గురు సాయంతో ఒక పెద్ద భోషాన పెట్టెని తెచ్చి ఆ బెడ్రూమ్లో పెట్టించింది. ఈయన ఇందులో నుంచి లేపుకెళ్ళి వరుసగా గోను పట్టాలు పరిచారు, పట్టాల మీద నడిపించుకుంటూ తీసుకెళ్ళి ఆ భోషాణంలో కూర్చోబెట్టారు. కాసేపు పురోహితుడు వెళ్ళేదాకా ఇందులో కూర్చుండారు. పురోహితుడు రాగానే పురోహితుడు కూడా తలంటి పోస్తాను రమ్మన్నారు. ఆయన కూర్చున్నాడు. ఆయన అసలు ముందే కొంచెం బాగా తినేసి వచ్చాడు. ఆయన కళ్ళు కూడా మూతలు పడిపోతున్నాయి. మసాజ్ బ్రహ్మాండంగా జరిగిపోతుంటే ఎవరైనా మసాజ్ చేసరికల్ నిద్ర వస్తుంది కదా. అక్కడి నుంచి మర్దన కార్యక్రమం అయింది. కొంత సమయం గడిచేసరికల్లా ఆ మర్దన ఏమిటి, ఊరికే 5 నిమిషాల్లో అయిపోదు, మామూలుగా తలంటి అంటే టకటకా పోసు రావడం కాదు కదా, మసాజ్ చేయొద్దు ఇదంతా. ఈ లోపల మూడో ఆయన వచ్చేసాడు కోశాధికారి. రాగానే అయ్యే బాబు ఇంకేముంది, ఎవరు వచ్చారు, అమ్మగారు చుట్టాలో అయ్యగారు చుట్టాలో తెలియదండి, అయ్యవారు మీరు దాక్కోండి అని చెప్పేసి మళ్ళీ గోను పట్టాల మీదుగా నడిపించుకుంటూ తీసుకుపోయి, అంటే ఇల్లంతా కాటికి అంటకండ, ఆయన తీసుకెళ్ళి భోషాణంలో కూర్చోబెట్టారు. మళ్ళీ ఆయన కూడా సరే, మళ్ళీ మూడో వాడు వచ్చాడు. మూడో కథ కూడా ఇలాగే మళ్ళీ భోషాణం దారి పట్టింది. పెద్ద భోషాణం పెట్టారు. ఈ భోషాణంలో చీకటి గుయ్యారంలో ఉన్న వాళ్ళకి ఓ పక్కన గదులన్నీ చీకటి, చిన్న చిన్న దీపాలు, కన్ను పొడుచుకున్నా ఏమీ కనపడదు, అదేమో పెద్ద పెట్టే. ఈ ఒళ్ళంతా జిగురు, ఇదంతా వదిలించుకోలేకపోయారు, స్నానం అవ్వలేదు, ఇంకా నూనె వేశారు అంతే కదా. ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోతున్నారు మనుషులు వచ్చి. ఇప్పటికి ముగ్గురు వచ్చారు. ఇప్పుడు చిట్ట చివరిగా హిరణ్యగుప్తుడు వచ్చాడు వ్యాపారస్తుడు. రాగానే ఆయన లోపలికి వచ్చాడు. అయితే ఈవిడ ఏమందంటే ఆయన్ని గదిలోకి తీసుకెళ్ళి ఆ బెడ్రూమ్లోకి తీసుకెళ్ళి కూర్చోబెట్టి మంచినీళ్ళు ఏవో ఇచ్చి, ఏమంటే నిజం చెప్పండి మా ఆయన మీకు డబ్బు ఇచ్చాడా లేదా అని అడిగింది. అడిగితే ఆయన అటు ఇటు చూశాడు, దాసీలు కూడా లేరు, సాక్ష్యం చెప్పడానికి ఎవరు లేరు. ఇచ్చాడు గోల్డ్ అంత డబ్బు ఇచ్చాడు నీకు ఇవ్వమని, నేను ఇస్తాగా నీకు అన్నాడు. అనగానే సరే ఈవిడ వెంటనే ఎందుకు చేతులు జోడించి, గృహదేవతలారా మీరు ఎక్కడున్నారో, ఈయన చెప్తున్నాడు హిరణ్యగుప్తుడు నిజం చెప్తున్నాడు, అది మీరు విన్నారు కదా, అది విని జ్ఞాపకం పెట్టుకోండి. హిరణ్యగుప్తుడికి నా భర్త అయిన వరరుచి నా పోషణార్థం డబ్బిచ్చాడు అని ఘోషణగా చెప్పింది. ఈ పెట్టులో ఉన్న వాళ్ళకి అర్థమైంది, వచ్చినవాడు హిరణ్యగుప్తుడు, వాడికి ఈవిడ భర్త డబ్బిచ్చాడు. తమ విన్నారు, విని ఊరుకున్నారు. వాడు కూడా వచ్చి మీ నెత్తి మీద పడతాడేమని భయపడి తెచ్చారు. సరే ఏం చేశారు, ఈవిడంది సరే ఎలాగో మన మాటలు అయిపోయినాయి కదండి, మంచినీళ్ళు తాగారు, కొద్దిగా స్నానం చేద్దరు కానీ పదండి, శుభ్రంగా స్నానం చేశాక అప్పుడు మనం భోజనం చేద్దాం. సరే బాగుంది. ఈయన కూడా యథాప్రకారం నూనె రాశారు, నలుగు పెట్టారు,
ఈసారి ఏం చేశారు ఆ కాటుగా నలుగు కూడా నలిగి ఇంకేం పెట్ట బాగా అంటించిన తర్వాత ఏమైంది గంటలు మోగటం మొదలుపెట్టినాయి. తెల్లవారుజాము వస్తాం అవుతుంది అనమాట 12:30. అంటే ఇక అక్కడి నుంచి రోజు మారిపోతున్న గుర్తుకి మోగంగానే వీళ్ళేమన్నారు, సైనికులు వచ్చేస్తారు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని లేవదీశారు. ఈయనన్నాడు, అబ్బాయి నేను వెళ్ళను, నేను ఈ అమ్మాయి కోసం వచ్చాను కదా ఉపకోశ కోసం. అంటే ఉపకోశ లేదు గడిది గుడ్డు లేదు, నీకు ఉపకోశం కోసం నువ్వు వస్తే మాత్రం నేను తలుపులు తెచ్చుకుని కూర్చున్నావు అనుకున్నావా, పో పో అని దాసీలు ఏం చేశారు మెడపట్టుకు గెంటేశారు ఆయన్ని బయటికి, బయటికి తోసేసి తలుపేసేశారు. ఇప్పుడు బయట నుంచున్నవాడు ఎవడు, వ్యాపారస్తుడు హిరణ్యగుప్తుడు అతని ఫ్రెండు, అతని వరరుచి తాలూకు స్నేహితుడు. కేవలం గోచిపాత మాత్రమే ఉంది శరీరం మీద, ఒళ్ళంతా కాటక నూనె, కుక్కలు వెంట పడతాయి, మనిషి దొంగ అనుకుంటారు. ఈ సైనికులకి దొరక్కకుండా నానాపాట్లు పడి అష్ట కష్టాలు పడి ఎలా ఆగోలాగా ఇల్లు చేరి వెళ్ళాడు. నానా కష్టాలు పడిపోయాడు. ఈ లోపల మధ్యలో సైనికులు వెంబడబడ్డారు. ఆసొందు ఈగొందు తిరిగి తెల్లవారుతుండగా ఇల్లు చేరాడు. అక్కడ ఇక్కడ దాక్కుని వస్త్రాలు లేవు, చెప్పుకుంటే సిగ్గుచేటు. మొత్తానికి ఇల్లు చేరాడు. చేరేసరికల్లా దాసదాసి జనం అంతా, అసలు ఈ కాటుకి ఎక్కడదండి, మీరు మురుగుంటలో పడ్డారంటే నమ్ముతాం పోనీ, కాటుకి ఏమిటి, పైగా అసలు ఒళ్ళంతా ఇట్లా అంటించినట్టు లోపల కూడా ఇంకిపోయింది, మర్దం చేసేసారు బాగా రుద్ది పెట్టేసారు, ఆవిడ మొత్తం ఒంటికి పట్టేసింది అంతా కాటికమయం. అక్కడి నుంచి గుండిగల కొద్దీ వేడి నీళ్ళు పోసినా ఆ కాటుకి ముద్దలు వదల. ఆయన నానా తంటాలు పడ్డాడు, ఉండిపోయాడు ఇంట్లో. మర్నాడు బయటికి రాలా. మర్నాడు ఏమైంది, కొంచెం ఎండెక్కాక రాజుగారు మామూలుగా సభ కొలువు తీరుస్తారు కదా, ఈ ఉపకోశ అక్కడికి రాజుగారి కొలువుకి వెళ్ళింది. వరరుచి గారి భార్య మిమ్మల్ని కలవాలనుకుంటుంది అనేసరికల్ ఏమిటో బ్రాహ్మణి ఆవిడేదో కోరుకుంటుందని రమ్మన్నారు. రమ్మనేసరికల్ ఆవిడేమంది, హిరణ్యగుప్తుడు అనే వ్యాపారస్తుడికి నా భర్త ధనం ఇచ్చాడు, అతను నాకు ఇవ్వలేదని చెప్తున్నాడు, నిన్న నేను వెళ్ళి అడిగితే నాకు డబ్బు ఇవ్వలేదండి, నా డబ్బులు నాకు ఇప్పించమని. అంటే సరే పిలిచారు హిరణ్యగుప్తుని. ముందు రోజు అవమానపడి ఉన్నాడు కదా, నాకేం డబ్బులు లేదు నా దగ్గర లేదు నాకు తెలియదు అన్నాడు. అనేసరికల్లా ఈవిడంది, అదేంటండి నిన్న రాత్రి 4:00 ఈయన ఒప్పుకున్నాడు మా ఇంట్లో, మా ఇంట్లో ఉన్న గృహదేవతలు విన్నారు ఇదంతా ఈయన చెప్పింది, కావాలంటే మా గృహదేవతలతో సాక్ష్యం చెప్పిస్తానంది. మామూలుగా మనం ఏం చెప్తాము, ఇలవేల్పు గృహదేవత అని చెప్పుకున్నాం, వాళ్ళు ఏమైనా సాకారంగా ఉంటారా. వెంకటేశ్వర స్వామి మా ఇలవేల్పు అంటే ఆయన రా అంటే వచ్చి మన ఇంట్లో కాఫీ తాగుతాడు ఏమిటి, తాగడు కదా, ఇలవేల్పు అని చెప్పుకుంటాం. గృహదేవతలు వినడం ఏమిటి, వాళ్ళు చెప్పడం ఏమిటి, ప్రజలంతా ఆశ్చర్యపోయారు, రాజుగారు మరీ ఆశ్చర్యపోయాడు. అమ్మ ఇది సాధ్యమేనా అన్నాడు. తప్పకుండా సాధ్యమండి, మా ఇంట్లో భోషణం ఉంది, నా భర్త నా గృహదేవతలను అందులో స్థాపించి వెళ్ళాడు నా రక్షణ కోసం, భోషణాన్ని తెప్పించండి. మా భోషణంలో ఉన్న గృహదేవతలు ఈయనకి ఈయన చెప్పినటువంటి మాటని వాళ్ళు విన్నారు, వాళ్ళు చెప్తారని అనేసరికల్లా ఆ భోషణ దగ్గర వెళ్తే భోషణాలే బరువుగా ఉంటాయి, అందులో 3 మనుషులు ఉన్నారు, ఓ 10 సైనికులు దానికి అటో కర్ర ఇటో కర్ర ఊతంగా వేసి మోసుకొచ్చారు ఊహం ఊహం అని. మొత్తానికి మోసుకుని లోపలికి వచ్చిన తర్వాత రాజుగారు, అమ్మ ఈ వీళ్ళతో ఎట్లా చెప్పిస్తావు ఈ గృహదేవతలతో అంటే, ఈవిడ దండం పెట్టింది పెట్టకేసి, ఓ గృహదేవతలారా నిన్న రాత్రి 4:00 తొలిజాము మలిజాము 3:00 ఈ బాక్స్ డబ్బాలో ప్రవేశించినటువంటి మీరు, 4:00 నా గృహానికి వచ్చినటువంటి హిరణ్యగుప్తుడు ఏం చెప్పాడో అది మీరు విన్నారు కదా, అంటే ఏమంటారు ఇప్పుడు, కాదంటానికి లేదుగా, లేదు ఇంక ఈవిడ ఇంకా వేసింది మెలిక, ఒకవేళ మీకు తెలిసి నిజం చెప్పకపోతే మిమ్మల్ని ఇప్పుడే కాల్ చేస్తాను, నూనె పోసి అంటించేస్తాను, నా రక్షణ కోసం మిమ్మల్ని నా భర్త ఇందులో ప్రవేశపెట్టాడు, నన్ను రక్షించాలి కదా కదా, కాబట్టి సాక్ష్యం చెప్పవలసిందే మీరు అనేసరికల్ అని శబ్దం వినిపించింది. హిరణ్యగుప్తుడికి నా భర్త డబ్బిచ్చింది నిజమేనా అంటే వచ్చింది లోపల నుంచి, అందరూ వింటున్నారు, 3 మొగ్గ గొంతులు కలిసి ఒక సౌండ్గా వినపడుతున్నాయి, పైగా పెట్టెల్లోనూ వాట్లలోనూ మాట్లాడుతుంటే ఎలా సౌండ్ వస్తుంది అని వస్తుంది లోపల నుంచి. అక్కడి నుంచి హిరణ్యగర్భుడు హిరణ్యగుప్తుడు నిన్న రాత్రి 4:00 నా ఇంటికి వచ్చింది నిజమేనా అంటే నిజమే నిజమే, డబ్బు నీ భర్త నాకు డబ్బిచ్చాడని ఇతను ఒప్పుకున్నది నిజమేనా అంటే నిజమే. ఆనగానే రాజుగారు అన్నారు, నువ్వు ఒక బ్రాహ్మణి గృహానికి నీ స్నేహితుడి గృహానికి అతను లేనప్పుడు అతని భార్య ఒకటే ఉన్నప్పుడు నువ్వు ఎందుకు వెళ్ళావు, ఒకటి అతను నీకు డబ్బిస్తే డబ్బు ఇవ్వలేదని నువ్వు బయట చెప్పి డబ్బు ఇచ్చాడని ఇంట్లో ఎందుకు చెప్పావు, ఈ అభియోగాల మీద ఇతను అరెస్ట్ చేయండి అని హిరణ్యగుప్తుని పట్టేశారు. తర్వాత రాజుగారు అడిగారు, అమ్మా ఏమిటి ఈ రహస్యం, ఎవరింట్లో అయినా గృహదేవతలు పలికే గృహదేవతను నేను ఎక్కడ చూడ ఆ వరరుచి గారి తపస్స నీ తాలూకు పుణ్య ప్రభావమా ఇదంతా, అదేమిటో కనుక్కోవాలని ఉందమ్మా నిజం చెప్పమన్నాడు.
పెట్టె తెరిపించి చూడని ప్రభు మీకే తెలుస్తుందంటే, పెట్టె తెరిస్తే ముగ్గురు ఉన్నారు, ముగ్గురు పెద్ద మనుషులు. అందులో ఇద్దరు రాజుగారి ప్రథమ సేవకులు, పురోహితుడు కూడా రాజు సేవకుడే. కాటుక జిడ్డు ఓడుతూ ముగ్గురు బయటకు వచ్చారు. ముగ్గురు గోచిపాత రాయిల్లో వచ్చి నుంచునేసరికల రాజుగారు వీళ్ళ ముగ్గురిని ఊరి నుంచి బహిష్కరించండి, వీళ్ళ దగ్గర ఉన్న మొత్తం డబ్బు ప్రభుత్వ పరం చేయండి, ఒంటరిగా ఉన్న స్త్రీల మీద ఈ రకమైన అత్యాచారపు ప్రయత్నాలు, ఈ అమానుషమైన ప్రయత్నాలు చేయొచ్చా? వరుడుచి మీతో పాటు ఇక్కడ పనిచేసిన వాడు, అతని భార్యను సోదరతుల్యగా చూడాలి. సోదరిత్వం లేకపోతే పీడపోయి మీ దారిని మీరుండాలి, ఆమె దారిని ఆమెను బతకనివ్వాలి. అది కాకుండా ఇలాంటి వాటికి పూనుకుంటే మీకు ఇదే చేస్తని అక్కడి నగరంలోంచి బయటికి పంపించేశారు. మొత్తం నలుగురు. ఓకే. ఒకటి జైల్లోకి వెళ్ళాడు, ముగ్గురు బయటికి పోయారు. అక్కడి నుంచి ఈ ఉపకోసం తన తాలూకు చెల్లెలుగా భావించి ఆమె తాలూకు పూర్తి రక్షణ భారాన్ని వరరుచి తిరిగి వచ్చేదాకా ప్రభువే తీసుకున్నారట. ఓకే. కథ కంచికి మనం ఇంటికి చాలా బాగుంది రమ్మగారు. ఇప్పుడు అమ్మాయి ధైర్యంగా ఉంది. ప్రతిసారి ఇదే సిచ్యువేషన్ వస్తుందా, ఇలాగే వస్తుందా, ఇలాంటి అవకాశమే ఉంటుందంటే ఉండకపోవచ్చు. ఇది ఒక కథ అంతే. ఇది ఒక కథ మొదటిది. రెండోది ఏంటంటే, ఏ సిచ్యువేషన్ వచ్చినా మనకి ధైర్యం ఉంటే మనం ఎదుర్కోగలుగుతాం. భయపడి జావగారిపోతే జావగానే ఉంటాం, దొరికిపోతాం మనం. ధైర్యం తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలి, తెలివిగా ఉండాలి. అదే రైట్ రమ్మగారు, ఇంకో స్టోరీతో కలుద్దాం. తప్పకుండా. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.